పోయి అక్కడ కూడా కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంత సమస్యలు వస్తున్నాయి, పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇది నిజామాబాద్ లో కూడా ఈ గుండ్రా కమిటీ వీళ్ళే మొదటి నుంచి చేసుకుంటున్నారు కదా. నీకు తెలిసిన సత్యం కాబట్టి, ఎందుకంటే మనకు క్లైమేట్ కానివ్వండి, సాయిల్ కానివ్వండి, అది మనకు మనకున్న సాయిల్ ఆ పరిస్థితిలో ఉండదు. రెండోది ఇప్పుడు ఓటీ సిస్టమ్ మేము పంపించినాం, అది ఇప్పుడు వెంటనే డిసిషన్ తీసుకుంటేనే, లేకపోతే మళ్ళీ మేము వాళ్ళని మీద స్టాఫ్ గురించి లాస్ట్ టైం మన మాట్లాడుకుంది అన్న వాళ్ళకి తెలుసు. గతంలో మనం పెద్ద ఎత్తున పోయేటప్పుడు సొసైటీ ప్రెసిడెంట్ ఆ మెంబర్స్తో పాటు మన రియాలిటీకి పోతే ఎవరు కూడా మనం ఏం చెప్పినామంటే సైజ్ దగ్గర కాంప్రమైజ్ కాము, క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ కాము, కౌంటింగ్ దగ్గర కూడా కాంప్రమైజ్ కాము. వాళ్ళు మన వాళ్ళు ఏమడిగిందంటే వాళ్ళు తెచ్చే ఈక్విప్మెంట్స్ అవి ప్రాపర్గా ఉండవు, మాకు ఇబ్బంది అవుతుంది అంటే అది కూడా పోలీసాం. అక్కడ ఏంటంటే ఆ సొసైటీ రేపు వరకు అధికారులతో పాటు వాళ్ళు ఉండాలి, అక్కడ వాళ్ళ పనిచేస్తారు. ఇప్పుడు రెండోది ఏంటంటే అక్కడ షాపు వాడు వచ్చేది లేట్ రావడం చేసేస్తే మళ్ళీ లేనిపోయిన సమస్య సృష్టించడం ఇవన్నీ జరిగినాయి, గత అనుభవాలు కూడా చెప్పాలి కాబట్టి. రెండోది మనకుండేది లిమిటెడ్ అఫీషియల్, లాస్ట్ ఏదో కింద మీద పడి ఏదో లాస్ట్ టైం నడిపించాం. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఏమొస్తారు సొసైటీలో మెంబర్ అయితే మాకు ఎందుకు 50 రూపాయలు కట్టుకొని ఎందుకు చేరాలి అనేటువంటి భావనతో గతంలో ఎవరు పట్టించుకోలేదు. మన గవర్నమెంట్ ఇంత పెద్ద ఎత్తున జరిగినప్పుడు ఇప్పుడు అందరూ వస్తున్నారు, మాకు మెంబర్షిప్ కావాలి, ఆ డైరెక్టర్ యాక్సెప్ట్ చేయాలి, రెండోది చేతులు మారాలి, ఇవన్నీ అయితే తప్ప మెంబర్ కావడానికి అవకాశం లేదు. ఇప్పుడు మనం గతం పెట్టుకుంటే కూడా లాస్ట్ ఇయర్ నుంచి టోటల్గా 21 ఇద్దరు గంగపుత్రాలు నా దగ్గర అంటే ఇద్దరు గంగపుత్రాలే 93 మంది, మరి ఆ మిగిలిన వాళ్ళు ఎట్లా కొత్త చేర్చుకోరు? 93 మందికి బెనిఫిట్ వస్తాయి.